always do it on my own so i gotta get through it and the only thing i know is to love what i'm doing never give up never slow till i finally prove it never listen to the nose i just wanna keep moving keep my head up when i act head up that's a fact सो वेलकू मै चानल फर्सक्लूसिवली सो स्क्वीज़ मास्क जेड्रेसी और मे इंका मेकअप नि एस्पे हेल टिंग ఫిక్స్ చేస్తున్నాను సో ఫ్యాన్ యూస్ చేసి దాన్ని మీ ఏం హైడైటింగ్ స్ప్రే యూస్ చేసానో దాన్ని ఫిక్స్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉండేది స్క్వీజ్ చేసి టిష్యూ నుంచి తీస్తున్నాను ఇంపార్టెంటు సో దిస్ ఇస్ హై ఎండ్ మేకప్ లుక్ దాని నుంచి ఇదంతా చూసుకోవాలి సో వాళ్ళు ఏం శారీ కానీ ఏం వేర్ చేస్తున్నారో అకార్డింగ్ టు దట్ యు నీడ్ టు యూజ్ ఏ ఈవెన్ కాంటాక్ట్ లెన్స్ ఆల్సో నవ్ వెడ్ కాంటాక్ట్ లెన్స్ వెరీ వెరీ కామన్ సో దాని తర్వాత మీరు చూస్తున్నారు దిస్ ఇస్ లైక్ ఏ రిసెప్షన్ లుక్ కొంచెము ఎక్కువగా డ్యూవీ లుక్ కావాలని సో ఐఎమ్ యూజింగ్ ఏ ఇలుమినేటర్ సో ఎస్పెషలీ ఇలుమినేటర్ చూస్తే మీరు సో పర్ల్ ఇలుమినేటర్ యూజ్ చేస్తున్నాను పర్ల్ ఇమినేటర్ని ఫేస్లో ఫుల్ టోటల్గా పని ట్రేక్ చేసి సో ఒక డ్యూలిక్స్ ఇప్పుడే చూ చూడొచ్చు మీరు స్కిన్ ఎంత బాగా కనపడతా ఉందని సో అకార్డింగ్ వన్స్ అగైన్ యూ నీడ్ టు యూస్ ఏ మాయిశ్చరైజర్ ఆల్సో సో దట్ ఈస్ ఆల్సో అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ యూ నీడ్ టు సెలెక్ట్ ఏ మాయిశ్చరైజర్ మీకు ఏమైనా డౌట్ ఉంటే వేరే వేరే మీ నా వీడియోస్ అంతా ఉంది సో ఎట్లా మాయిశ్చర్ సెలెక్ట్ చేసుకోవాలని యూ క్యాన్ సీ దట్ సో మీరు దాన్ని క్లీన్గా బ్లెండ్ చేసుకోవాలి ఒక ఈవెన్ టోన్ చేసుకోవాలి ఇంపార్టెంటో సో బ్లెండ్ చేసి దాన్ని ఎప్పుడు అంతే మాయిశ్చర్ బిల్డ్ చేసేటప్పుడు ఒక టూ మినిట్స్ టైం ఇస్తే మీకు దాన్ని నీట్గా పెనట్రేట్ అవుతుంది ఎంత బాగా మాయిశ్చర్ బిల్డ్ చేస్తారో అంత బాగా మేకప్ ఉంటుంది ఈవెన్ లిప్కి కూడా మాయిశ్చరైజర్ లిప్ ప్రైమర్ కన్ఫర్మ్గా వేయాలి ఇంపార్టెంట్ సో అది అయిన తర్వాత వన్స్ అగైన్ ఐఎమ్ యూజింగ్ ఏ స్ట్రోబింగ్ క్రీమ్ ఓన్లీ ఇన్ హైలైట్ ఏరియా మీరు చూడొచ్చు ఎస్పెషలీ టెంపుల్ ఏరియా చీక్ బోన్స్ ఓన్లీ హైలైటింగ్ ఏరియాలో మట్టి ఈవెన్ లిప్ క్యూపిడ్ బో సో నోస్ బ్రిడ్లు అంతా వేస్తున్నాను దానికి కూడా మీరు వేసి దానికి తర్వాత మీరు చూస్తూ ఉన్నది ఏమంటే ఎస్పెషలీ నెక్కి కూడా మాస్చర్ వేస్తున్నాను ఓన్లీ ఫేస్ కా కాకుండా నెక్కి కూడా మాస్చర్ కన్ఫర్మ్గా వేసుకోవాలా సో ఇప్పుడు నేను నెక్స్ట్ లెవెల్లో ఫౌండేషన్ వేస్తున్నాను ఫౌండేషన్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఒక స్కిన్ ఈవెన్ అవుట్ చేస్తుంది ఒక న్యాచురల్ లుక్ వచ్చేదానికి ఫౌండేషన్ ఇంపార్టెంట్ సో ఫౌండేషన్ బ్లెండ్ చేసేటప్పుడు మీరు చూడొచ్చు సో ఇంపార్టెంటు నీట్గా అంత అన్ని లెవెల్లో పర్ఫెక్ట్గా పెనిటేట్ అవ్వాలి ప్లస్ బ్లెండింగ్ ఇంపార్టెంట్ కరెక్ట్గా బ్లెండ్ అవ్వతేనే బాగుండేది సో ఇప్పుడు నేను ఆల్రెడీ మేకప్ బ్లెండర్ యూస్ చేసి బ్లెండ్ చేస్తున్నాను కానీ కొంచెం ప్యాచీ ప్యాచీగా ఉందని ఐఎమ్ యూజింగ్ వన్స్ ఏ స్ట్రిప్రింగ్ బ్లష్ బ్రష్ ఆు బ్రష్ యూస్ చేసి దాన్ని బ్లెండ్ చేస్తున్నాను దాన్ని నీట్గా పెనిటేట్ చేసుకోవాలి ఫేస్లో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు ఎవరికైనా క్లాస్ నేర్చుకోవాలి ఈ టెక్నిక్స్ అంతా రియల్ టెక్నిక్స్ నేర్చుకొని ఇంకా ఇంప్రూవ్ కావాలా మీ మేకప్ ప్లాన్ ఏమైనా మీకు ఐడియా ఉంటే ప్లీజ్ కమ్ టు బీ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ ఈ రోడ్ ఈవెన్ ఆంధ్రా నుంచి అన్ని ప్లేస్ నుంచి వస్తుంటారు లైక్ అనంతపూర్ తాడపత్రి ఒంగోలు విజయవాడ వైజాగ్ హైదరాబాద్ సో అట్లా అందరూ వస్తుంటానే వస్తూనే ఉంటారు ఈవెన్ కన్నడ తమిళ్ తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈవెన్ ఇన్ ఫైవ్ లాంగ్వేజెస్ క్లాస్ విల్ బీ దేర్ మీకు అవు లాంగ్వేజ్ కంఫర్టబుల్ అదే లాంగ్వేజ్లో నేను చెప్పిస్తాను డోంట్ వరీ సో మీరు రావచ్చు సో ఇప్పుడు బ్లెండింగ్ నేను చెప్పాను కదా బ్లెండింగ్ ఇంపార్టెంట్ కరెక్ట్గా బ్లెండ్ చేసుకోవాలి అది ఇంపార్టెంట్ ఎస్పెషలీ మీరు చూడొచ్చు ఆంధ్ర అట్లా ఉండే ప్లేస్లంతా ఎక్కువగా హ్యూమిడిటీ లైక్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ డిగ్రీ అంతా ఉంటుంది సో ఒకే లెవెల్ ఫౌండేషన్ కన్ఫర్మ్గా చాలదు ఎలా అంటే ఫౌండేషన్ మీకు తెలుసు కొంచెం టైం అయిన తర్వాత సో ఫేస్లో ఫౌండేషన్ అంతా వెళ్ళేస్తుంది ఏ ఉండదు దాని నుంచి సో కన్సీలింగ్ అయిన తర్వాత వన్స్ అగేన్ ఐఎమ్ యూజింగ్ ఏ డబ్బుల్ లెవెల్ లైక్ టూ టూ టైమ్స్ ఫౌండేషన్ యూస్ చేస్తున్నాను ఎలా అంటే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది ఈవెన్ ఈ క్లాస్ చూపిస్తున్నది ఈ రోడ్లో ఇక్కడ కూడా అదే హ్యూమిడిటీని అరౌండ్ ఫార్టీ ఫార్టీ వన్ డిగ్రీ ప్లస్సే ఎప్పుడో ఉంటుంది సో దాని నుంచే సో ఇట్లా ఉండేటప్పుడు మీరు టూ లెవెల్లా ఫౌండేషన్ యూజ్ చేసేటప్పుడు మీ మేకప్ లాంగ్ లాస్ట్ ఉంటుంది ప్లస్ చూసేదానికి ఒక ఎయిట్ టు టెన్ అవర్స్ అట్లే ఉంటుంది దాని నుంచి సో దాని తర్వాత నేను యూస్ చేస్తా ఉన్నది స్టిక్ లైక్ కౌంటరింగ్ స్టిక్ యూస్ చేసి ఫేస్లో ఏమేమి డైమెన్షన్స్ హైట్ చేయవాలో దాన్నంతా హైట్ చేసేదానికి క్రీమ్ కౌంటరింగ్ యూస్ చేస్తున్నాను సో ఎక్కడెక్కడంతా మీరు కన్సిలింగ్ కౌంటరింగ్ చేసుకోవాలో అదంతా చేసుకోవచ్చు దాని తర్వాత మీరు చూడొచ్చు ఎస్పెషలీ మౌత్ ఏరియాను అప్ లైక్ ఐ ఏరియాను సో మీరు కన్సిల్ చేసుకోవాలి ఇట్స్ లైక్ ఏ హైలైటింగ్ సో దీనికి నేను యూస్ చేస్తూ ఉన్నది హెచ్డి మైక్రో ఫౌండేషన్ ఫ్రమ్ క్రైలాన్ సో క్రైలాన్లీ మైక్రో ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను ఎస్పెషలీ మీరు ఫౌండేషన్ వేసిన తర్వాత మీరు వన్స్ అగైన్ యూ నీడ్ టు డూ ద కన్సిలింగ్ ఎస్పెషలీ బిలో ద అండరీ అండ్ మీకు ఎస్పెషలీ లిపేరి అని కన్సిల్ చేసుకోవాలి సో కన్సిలింగ్ దిస్ దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు బ్లెండింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే సో ఈవెన్ టోన్గా మీరు దాన్ని ఫినిష్ చేసుకోవాలి ఇప్పుడు చూడేదానికి చూసేదానికి ఎంత ఎక్కువగా ఉంది మీరు కౌంటరింగ్ అంతా చూ చూడొచ్చు ఎక్కువగానే కనపడతా ఉంది కానీ దాన్నంతా బ్లెండింగ్ చేసిన తర్వాత సో ఒక ఈవెన్గా చూడేదాన్ని చూసేదానికి మీకు హెల్ప్ అవుతుంది జస్ట్ సీ దట్ సో ఐఎమ్ యూజింగ్ ఏ మేకప్ బ్లెండర్ సో కన్సీలింగ్ ఎట్లంతా క్రీమ్ యూజ్ చేశానో దాన్ని అంతా బ్లెండ్ చేసి ఒక ఈవెన్ టోన్ తీసుకొని వస్తున్నాను సో సీ దట్ సో దిస్ ఇస్ ఏ రియల్ టెక్నిక్ ఎస్పెషలీ మేకప్ ఇస్ అబౌట్ బ్లెండింగ్ మీరు ఎంత బాగా బ్లెండ్ చేస్తారో అంత మేకప్ బాగా కనపడుతుంది లాంగ్ లాస్ట్ ఉంటుంది ప్లస్ ఈవెన్ చేసుకో చేసుకునే వాళ్ళకు కూడా అది బాగా కన్ ఇంపార్టెంట్ సో ఒక ఫీల్ ఇంపార్టెంట్ సో దాని నుంచి సో బ్లెండింగ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో టైమింగ్ కూడా ఇంపార్టెంట్ ఊరికే టైం చే టైం వేస్ట్ చేసుకుంటే అవ్వదు సో టైం చే చూసుకొని చూసుకొని మీరు టై వర్క్ చేయాలి ఎలా అంటే మీకు టైం ఉండేది ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్ ఇంక్లూడింగ్ హెయిర్ డూ శారీ డ్రేప్ మేకప్ సో అట్లా ఉండేటప్పుడు మీరు టైం కూడా చూసుకొని వర్క్ చేయాలి దాని నుంచి మీకు చూపిస్తున్నాను సో బ్లెండింగ్ అయింది ఫుల్ ఫేస్ని ఫుల్ ఫేస్ బ్లెండింగ్ అయిన తర్వాత వన్స్ అగైన్ ఐఎమ్ యూజింగ్ ఎట్లా టూ టూ టైమ్స్ నేను ఫౌండేషన్ వేసాను అదే టైం టైప్లోనే కన్సీలింగ్ కూడా టూ టూ టైమ్స్ వేస్తున్నాను సో దిస్ ఈస్ ఏ టార్ట్ షేప్ టైప్ కన్సీలర్ ఒకటి సేమ్ స్కిన్ కలరు ఇంకొకటి వన్ షేడ్ లైట్ దాన్ని బ్లెండ్ చేసుకుంటున్నాను ఎస్పెషలీ బిలో ద ఐ ఏరియా నీట్గా దాన్ని బ్లెండ్ చేసుకొని ఒక ఈవెంట్ టోన్ తీసుకురావాలి ఇంపార్టెంట్ సో రైస్ ద అండర్ సో అండర్ ఐ రైస్ తీసేదానికి నెక్స్ట్ ఎస్పెషలీ స్మైల్ లైన్సు ఎస్పెషల్లీ మీకు తెలుసు స్మైల్ అక్కడంతా మీకు ఫౌండేషన్ కొంచెం టైం అయిన తర్వాత ఫుల్ టోటల్గా క్రాక్ అవుతుంది సో దాని నుంచి ఫై స్మైల్ లైన్స్లో కూడా మీరు కన్సిల్ చేసుకోవాలి అప్పర్ లిప్ లోవర్ లిప్ అంతా కన్సిల్ చేసి ఫినిష్ చేసుకోవాలి సో దాని తర్వాత మీరు చూస్తూ ఉండేది క్రీమ్ లైక్ దిస్ ఇస్ ఏ క్రీమ్ బ్లష్ సో ఇప్పుడు ఇంకా పౌడరింగ్ కాకుండా ఉండేదాని నుంచి క్రీమ్ బ్లష్ యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఎస్పెషలీ అండర్ ఈకి పౌడర్ ప్యాక్ చేసుకుంటున్నాను దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పౌడర్ ఇంపార్టెంట్గా ప్యాక్ చేయాలి నెక్స్ట్ ఫుల్ ఫేస్కి ట్రాన్స్లూసెంట్ పౌడర్ ప్యాక్ చేస్తున్నాను సో ఇదంతా రియల్ టెక్నిక్ ఒక మేకప్ ఆర్టిస్ట్ ఎక్కడ ఏమేమి చేయాలని కరెక్ట్గా తెలిస్తేనే ఆ వర్క్ అంత బాగుండేది సో దాని నుంచి సో నెక్స్ట్ ఎస్పెషలీ బిలో ద అండర్ ఐ సో ఇది బేకింగ్ చేసుకోవాలి బికాస్ దిస్ ఇస్ థిన్నెస్ట్ పార్ట్ ఫేస్లో దానికి కూడా మీరు అండర్ ఐని మీరు నీట్గా బేకింగ్ చేసుకుంటే మేకప్ లాంగ్ లాస్ట్ ఉంటుంది ప్లస్ క్రీజ్ అవ్వదు సో నెక్స్ట్ ఐ మేకప్ స్టార్ట్ చేయాలి బిఫోర్ ద ఐ మేకప్ ఐఎమ్ గోయింగ్ టు డూ ద కన్సీలింగ్ ఈవెన్ పిగ్మెంట్స్ అంతా కనపడుతుంది దాని నుంచి మీరు నీట్గా ఐ ఏరియాని కన్సీల్ చేసుకోవాలి ఐఎమ్ యూజింగ్ ఏ టార్ట్ షేప్ టైప్ సో టార్ట్ షేప్ టైప్ యూస్ చేసి కన్సీల్ చేసుకుంటున్నాను ఐ ఏరియాని సో నెక్స్ట్ ఐబ్రోస్ కింద కూడా నీరు చూసో బిలో ద ఐబ్రో ఆర్చ్ అది కూడా కన్సిల్ చేసుకుంటాను సో కన్సీల్ అయిన తర్వాత ఐఎమ్ యూజింగ్ డూయింగ్ ఏ ఐబ్రోస్ విత్ అనస్థేషియా డిబ్రో పొమేడ్ సో ఐబ్రోస్ని ఫినిష్ చేసుకుని తర్వాత మీరు చూడొచ్చు సో న్యాచురల్ ఎప్పుడు అంతే డార్క్ అంతా యూస్ చేసుకో చేయకూడదు యూజువలీ యూ నీట్ టు గో విత్ ఏ మీడియం బ్రౌన్ టు డార్క్ బ్రౌన్ సో వన్స్ అగైన్ హై ఐబ్రోస్ హైలైట్ కా చూపించేదానికే సో ఇన్ బిట్వీన్ ద ఐబ్రోస్ ఐఎమ్ డూయింగ్ ద సో కన్సీల్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ఐ ఐ మేకప్ సో ఐ మేకప్ చూస్తున్నారు మీకు యూజువలీ ఏం చేస్తారంటే ఒక నార్మల్ కలర్ ఒకే కలర్ వేసి కూడా ఏ చేయొచ్చు కానీ ఇప్పుడు ఏమంటే అందరూ ట్రెండీ లుక్ అడుగుతున్నారు ఇన్స్టాగ్రామ్లోకి అట్లంతా ఉండేటప్పుడు యూ టు గో లిటిల్ బిట్ ఆఫ్ హయ్యర్ లుక్స్ సో అప్పుడే మీకు పెద్దగా పేరు వస్తుంది ప్లస్ క్లయింటు ఎక్కువగా మీకు బుక్ అవుతారు సో దాని నుంచి సో దిస్ లుక్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రెండీ లుక్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ఇట్స్ లైక్ ఏ రిసెప్షన్ మేకప్ లుక్ కాబట్టి కొంచెం బాగా చూపిస్తున్నాను యూ క్యాన్ సీ దట్ సో ఎస్పెషలీ పిగ్మెంట్స్ ఎవ్రీ పిగ్మెంట్స్ ఇది సో దీన్ని కరెక్ట్గా బ్లెండ్ చేయాలి లేదంటే సపరేట్గా మీకు కలర్స్ అంతా కనపడుతుంది సో కలర్స్ని ఎప్పుడూ మ్యాచ్ చేసేటప్పుడు సో గో విత్ ఏ కలర్స్ మ్యాచింగ్ ఇంపార్టెంటు సో అకార్డింగ్ టు ద శారీ కలర్ అదంతా సెలెక్ట్ చేసుకుని మీరు ఎప్పుడు కలర్స్ మ్యాచ్ చేయాలి సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు చూడొచ్చు సో నెక్స్ట్ చూస్తే ఎస్పెషలీ బిట్వీన్ దట్ ఐస్ ఐస్లో మీరు నేను కన్సిల్ చేస్తున్నాను సో లైట్ కలర్స్ లైక్ లోపల ఎప్పుడు లైట్ కలర్స్ ఇంపార్టెంటో అవుట్ సైడ్ స్మోకీ లెవెల్ లుక్కి డార్క్ కలర్స్ యూస్ చేయొచ్చు దాని నుంచి సో ఐఎమ్ యూజింగ్ ఏ వైట్ వైట్ ట్రాన్స్పరెంట్ మీకు నెక్స్ట్ కలర్స్ ఏం యూస్ చేస్తామో అది ఇంకా బాగా కనపడేదానికి వైట్ యూస్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను యూ కెన్ సీ ద బ్యాలెన్స్ ఎస్పెషలీ రెండు ఐసు ప్రామినెంట్గా ఒకే టైప్లా కనపడాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఆస్య మేకప్ ఆర్టిస్ట్ మీరు బ్యాలెన్సింగ్ ఎక్కువగా ఇంపార్టెంట్గా ఉంటుంది నెక్స్ట్ ఆ బ్యాలెన్స్ అయిన తర్వాత సో వన్స్ అగేన్ ఐఎమ్ యూజింగ్ ఏ ద కలర్ ఏం నేను ఫస్ట్ యూస్ చేస్తాను అదే కలర్ని మ్యాచ్ చేసి దాని తర్వాత సో వాళ్ళు శారీని మీరు చూడొచ్చు శారీ కలర్ని లోపల ఎక్కడ నేను వైట్ వేసానో దానిపైన నేను ఆ శారీ కలర్ను మ్యాచ్ చేస్తున్నాను సో మీరు చూస్తే చూస్తే ఏమంటే యూ మేకప్లో ఐ మేకప్ ఇంపార్టెంట్ సో యూజువలీ ఫేస్లో తెలిసేదే ఫస్ట్ ఐస్ అండ్ లిప్స్ సో దాన్ని మీరు ఎంత బాగా చేస్తారో అంత బాగా మీకు మేకప్ హెల్ప్ అవుతుంది సో దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో బ్లెండింగ్ ఇస్ మేకప్ ఆల్రెడీ చెప్పాను అబౌట్ బ్లెండింగ్ సో కరెక్ట్గా బ్లెండ్ చేయాలి ఈవెన్ ఐ మేకప్ కూడా అంతే బ్లెండింగ్లోనే బాగా కనిపడేది సీ దట్ ఎంత బాగా మీకు చూసేదానికి ఎంత బాగుంది సో మీకు సాలు మ్యాక్ లుకే సాలంటే ఇంతే ఇడిచి నీరు మీరు నెక్స్ట్ లెవెల్లో వెళ్ళొచ్చు కానీ ఇంకా బికాస్ దిస్ ఇస్ ఏ రిసెప్షన్ లుక్ దాన్ని దాన్ని కాబట్టి నేను కొంచెం ఏం యూజ్ చేస్తున్నానంటే కొంచెం గ్లిటర్స్ని ఓన్లీ ఇన్సైడ్ వన్ థర్డ్ మొట్టమే యాడ్ ప్యాక్ చేస్తున్నాను ఏం కలర్ ఏ ఏసనో ఐ ఏరియాలో అదే కలర్ గ్లిటర్ని ప్యాక్ చేయాలి అప్పుడే మీకు బాగా కనపడేది సో డోంట్ చేంజ్ కలర్ ఎస్పెషల్లీ గ్లిటర్స్ అంతా యూజ్ చేసేటప్పుడు సేమ్ కలర్ని యూస్ చేస్తేనే బాగుండేది సో నెక్స్ట్ జెల్ లైనర్ యూస్ చేస్తున్నాను జెల్ లైనర్ యూజ్ చేస్తే మీకు దాన్ని నీట్గా సో లైనర్స్ అంతా ఫినిష్ చేసుకొని ఈవెన్ బిలో ద వాటర్ లైన్ అది కూడా ఇంపార్టెంట్ బ్లెండ్ చేసుకోవాలి ఇంపార్టెంట్గా నెక్స్ట్ ఎక్స్ట్రా పౌడర్స్ ఫాలోడ్స్ ఏమేమి ఉందో దాన్ని అంతా నీట్గా రిమూవ్ చేసి నీట్గా బ్లెండింగ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లెండ్ చేసిన తర్వాత సో నేను మస్కరా వేస్తున్నాను విత్ ఏ మస్కరా హోల్డర్ మస్కరా హోల్డర్లో మస్కరా వేసిన తర్వాత యూ కెన్ ఫిక్స్ ద లాషెస్ సో లాష్ ఫిక్స్ అయ్యింది ఇప్పుడు చూసి దానికి ఐస్ ప్రామినెంట్గా కనపడుతుంది సో దాని నుంచి ఎప్పుడు అంతే సో డార్క్ ఐస్ డార్క్ లిప్స్ బాగుండదు దాని నుంచి ఎప్పుడు సో దిస్ ఇస్ వన్ టెక్నిక్ అంతే సో డార్క్ డార్క్ ఐస్ కాబట్టి నేను లిప్స్ని న్యూడ్ షేడ్ యూస్ చేస్తున్నాను లైక్ పీచ్ అట్లా ఎప్పుడైనా ఏమైనా కలర్స్ మీరు యూస్ చేస్తే బాగుంటుంది సో డోంట్ గో విత్ మెరూన్ రెడ్ అదంతా వేయకుండా మీరు ఇట్లా యూస్ చేసేటప్పుడు మీకు ఫుల్ ఫేస్ సమ్మగా కనపడుతుంది యూ కెన్ సీ ద లుక్ ఇంకా కొంచెం పౌడర్ అంతా ఉంది ఫైనల్గా మీకు చూపిస్తాను ఎట్లా మేకప్ ఫినిష్ అవుతుందని సో సీ దట్ లుక్ సో వన్స్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఏ హైడ్రటింగ్ స్ప్రే హైడ్రటింగ్ స్ప్రే యూస్ చేయాలి బిఫోర్ దట్ యు నీడ్ టు డూ ద ఫుల్ ఫేస్లో ఉండే పౌడర్స్ అంతా రిమూవ్ చేసి యు నీడ్ టు డూ ద హైలైటింగ్ సో హైలైటింగ్ కూడా ఇంపార్టెంట్ ఐఎమ్ యూజింగ్ ఏ పౌడర్ హైలైటింగ్ పౌడర్ అయిన తర్వాత మీరు పౌడర్ మొట్టమే యూజ్ చేయాలి సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో లిప్ క్యూపిడ్ బో చీక్ బోన్స్ అదంతా పౌడర్ హైలైటింగ్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు యూస్ సి మా ఎక్కువగా ఉండేదంతా నేను రిమూవ్ చేసి సో ఐఎమ్ యూజింగ్ ఏ హైలైటింగ్ స్ప్రే ఎలా అంటే మేకప్ లాంగ్ లోస్ట్ ఉండేదానికి ఇది హెల్ప్ అవుతుంది సో ఫైనల్గా మీకు మేకప్ ఫిక్స్ అయిన తర్వాత వన్ చెక్ చేసుకోవాలి సో హెయిర్ డూ శారీ డ్రేప్ అదంతా అయ్యింది సో మీకు ఇప్పుడు ఫైనల్గా కన్ఫర్మ్ కన్ఫర్మ్గా చేయాలి కన్ఫర్మ్గా టచ్అప్ చేస్తేనే సో మీకు హై ఎండ్ లుక్ ఉంటుంది దాని నుంచి టచ్ప్ చేయాలి సో మీకు ఎవరికైనా ఇదంతా నేర్చుకోవాలని మీకు ఏమైనా ఐడియా ఉంటే ప్లీజ్ జాయిన్ బీ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కు యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ సో అన్ని లాంగ్వేజెస్లో కూడా క్లాసెస్ ఉంటాయి సో ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్ సో ఈ టెక్నిక్స్ ఇంపార్టెంట్ సో పెద్దగా ఒక మేకప్ ఆర్టిస్ట్ కావాలంటే ఇదంతా కూడా మీకు సపోర్ట్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సీయింగ్ మై వీడియో వన్స్ అగైన్ విష్యూ ఆల్ ద బెస్ట్